వరుసగా లీక్ అవుతున్న ప్రశ్న పత్రాల వ్యవహారంలో సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేములాడ రూరల్ మండలం ఎదురుగడ్డ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములాడ రూరల్ మండల అధ్యక్షుడు అఖిలాభరణం శ్రీనివాస్, సర్పంచ్ సోయినేని కరుణాకర్, బండ శ్రీనివాస్, సెడవెల్లి అనిల్, గంగరాజు, ప్రభాకర్, బొమ్మిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించకపోవడం దారుణం అన్న మాట సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని తెలియజేస్తూ, అసలు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఈ ప్రభుత్వానికి కొన్ని చిత్తశుద్ధి ఉందని అడుగుతూ ఉన్నాం. ఈరోజు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో యువకులకు సంబంధించిన ఓట్లను దండుకొని ఇప్పటివరకు 9 సంవత్సరాలు పూర్తవుతుంది. టీచర్ల నియామకం డిఎస్సి కూడా వేయలేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ తప్పు పడుతూ యువజన యువకుల పక్షాన నిలబడేటువంటి సందర్భంలో యువకులు నిరుద్యోగులు తీస్తా అని ఇవ్వలేరు, ఉద్యోగ కల్పన లేదు, ఇంటికో ఉద్యోగం లేదని చెప్పంటే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ ఆ పరీక్షలు రాసే క్రమంలో ఆ ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడం, దాంతో ప్రశ్నలన్నీ కూడా రద్దు చేయడం వల్ల 30 లక్షల మంది యువకులు కష్టపడి చదువుకున్నదంతా కూడా వ్యర్థమైందని చెప్పని ఆవేదన చెందుతూ కొన్ని ప్రాంతాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్న ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, ఓవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇద్దిరెడ్డి గారు స్పందించకటే ముందే కేటీఆర్ గారు స్పందిస్తారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి స్పందించకపోవడం వల్ల తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు లీకేజ్ అవుతాయి, 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతాయి, ఈరోజు నిన్నటి రోజు మరోసారి హిందీ ప్రశ్నపత్రం, ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎస్ఎస్సి బోర్డు కానీ ఈరోజు ఉద్యోగ కల్పన కోసం వేసినటువంటి సంస్థ ద్వారా కూడా ఈ విధంగా ప్రశ్న పత్రం లీకేజ్ అవుతుందంటే ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం కానీ మేము భావిస్తూ ఉన్నాం. పేద యువతకు పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆటలాడుకోవడం ఈ ప్రభుత్వానికి తగదని చెప్పండి. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఎస్ఎస్సి బోర్డు దగ్గర కానీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర కానీ ఈరోజు ఈడీ ద్వారా ప్రశ్న పత్రం లీకేజ్ అయిన దానిపైన ఈ లీకులు ఏ విధంగా జరిగిందనేది విచారణ జరుపుకుంటే కూడా ఈరోజు ఈడీ కూడా కేసు పెట్టినటువంటి సందర్భంలో మాకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేదు. ఇది వెంటనే సిబిఐ ద్వారా లేదంటే సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ ప్రశ్న పత్రాల లీకేజీల ద్వారా ఎవరైతే బాధ్యులు వారిపైన కఠిన చర్యలు తీసుకొచ్చేప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.